అమరావతిలో ఏపీ మంత్రి కన్నబాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. దూరం ఉండడం వల్ల దాన్ని కూడా ఆపరేట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇంకా అక్కడే పనిచేస్తూ ఉన్నాయి. నిన్న కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక వారు వెళ్తున్న బోటు కూడా ఈ వర్షం ఉండడం తర్వాత వరద ఉధృతి ఎక్కువ ఉన్న ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతోంది. అయినప్పటికీ దీన్ని ఏ విధంగా మనం తీసుకురావాలి బయటికి అనేది ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలామంది కొంతమంది వ్యక్తులు వచ్చి దీన్ని బోటుని తీసే సామర్థ్యం మాకుందని చెప్తూ ఉన్నారు. దానికోసం అయితే ఇంత వరద ఉన్నప్పుడు ఎవరో వచ్చి చెబితే వెంటనే అనుమతిస్తే, అక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ కొత్తగా సమస్యలు వస్తాయనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచించి వచ్చి వెళ్తాం. ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి ఒక బృందం వచ్చింది. బలిమేలలో ఇదే విధంగా రిజర్వాయర్లో బోటు మునిగిపోయినప్పుడు తీసిన ఎక్స్పర్ట్స్ టీముని తీసుకొచ్చాం. ముంబై నుంచి ఎక్స్పర్ట్స్ టీం వచ్చింది. కాకినాడలో ఎప్పుడైనా సముద్రంలో బోట్లు మునిగిపోతే తీసే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ టీమ్స్ని తీసుకొచ్చాము. సాంప్రదాయ పద్ధతిలో బోట్స్ని వెలికి తీయడానికి మత్స్యకారులు కొంతమందికి ఆ బృందాలకి అనుభవం ఉందంటే వారిని కూడా తీసుకొచ్చాం. అన్ని ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి, కానీ దురదృష్టం ఏంటంటే బోట్ ఇంకా బయట రాలేదు. పైగా కొన్ని కొంతమంది వ్యక్తులు అందులో ప్రయాణం చేసి కొంతమంది వ్యక్తులు ఆచూకీ దొరకడం లేదు. అందులో ఇరుక్కుపోయి ఉంటారనేది, ఆ బోట్లో ఉన్నారా లేకపోతే బాడీస్ దొరకలేదు కాబట్టి ఏమైందనేది ఇంకా తెలియని పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఈ ప్రైవేటు వ్యక్తులు కొంతమంది వచ్చి మేము తీస్తామని అన్నప్పుడు ఆచితూచి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అయితే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నామంటే, ఎవరైనా వచ్చి మేము బోటును తీస్తామని అంటే నేరుగా ఉన్నతాధికారులను కలిసి వాళ్ళకి ఏ విధమైన తీయగలిగిన కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది, ఏ రకంగా తీయాలనుకుంటున్నారనేది వివరిస్తే ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి ప్రయత్నం చేయడానికి అవసరమైన అన్ని విధాల సహాయాన్ని ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మేము చిత్తశుద్ధితో ఉన్నాం. రాజకీయాల కోసం కొంతమంది విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు కూడా చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కూడా ఏదో బోటుని తీయలేకపోవడం దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఇండియాలో ఇంత లోతులా ఉండిపోయిన ప్రవాహంలో ఉండిపోయిన ఒక లాంచి వెలిగి తీసిన సంఘటనలు లేవు. బలిమిల్లో కూడా ఇంత లోతులో జరగలే, అది రిజర్వాయర్. అయితే ఎవరైనా సరే మేము తీయగలుగుతామని ఉంటే వచ్చి జిల్లా అధికారులను కలిసినట్లయితే వారు ఏ విధంగా తీయాలనుకున్నారో వాళ్ళ ప్లాన్ చెబితే దాన్ని ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దానికి అవసరమైన పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు.